ఈరోజు డైరెక్టర్సే కదా, మరి మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? మీ ఫేవరెట్ డైరెక్టర్ కి విషయాలు కదా, ఇది తిరగండి. రాజమౌళి. రాజమౌళి బర్త్డేనా లేకపోతే డైరెక్టర్స్ డే? హ్యాపీ డైరెక్టర్స్ డే టు రాజమౌళి. త్రివిక్రమ్ గారు హ్యాపీ. త్రివిక్రమ్ గారు హ్యాపీ డైరెక్టర్స్ డే. ఓకే, సో మీ డైరెక్టర్ వాళ్ళ కాంబినేషన్లో వచ్చిన సినిమా ఏది ఎక్కువ మీకు ఇష్టం? ఏగా ప్లస్ బాహుబలి. సో ఈ రెండు, ఈ మూవీ రెండు, ఈ టూ మూవీస్ అయితే బాగా ఇష్టం అని చెప్పారు కదా, దీంట్లో ఎక్కువ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారు? బాహుబలి. యా, ఇట్ ఈస్ ఎపిక్ మూవీ, నో దట్స్ వై ఐ లైక్ దట్ మూవీ. మరి మీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. సో బాహుబలి నటించారు కాబట్టి ఫేమస్ అయ్యారా, అంతకు ముందు నుంచి ఇష్టం? ఫస్ట్ నుంచే. యా, ఈజ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ సార్ లో వచ్చిన తను తీసిన మూవీస్లో ఏది ఎక్కువ ఫేవరెట్? నాకు ఎక్కువ తొలి ప్రేమ, ఖుషి, తరణి దారి, జల్సా. అవే నాకు బాగా ఫేవరెట్. పవన్ కళ్యాణ్ సార్ అంటే ఇష్టమా? ఇష్టమే. ఏ మూవీ ఇష్టమా? తొలి ప్రేమ అండ్ గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్. సరే, మీ ఒక ఫేవరెట్ సాంగ్ ఏదైనా ఉంటే పాడచ్చు? నాకు సాంగ్స్ రా. సాంగ్ అంటే డైలాగ్ చెప్తా? డైలాగ్ చెప్తాను. నాకు కొంచెం తిక్కు ఉంది కానీ దానికి ఒక లెక్క ఉంది. అర్థమవుతుంది. డైలాగ్స్ అంతగా రావు. పాట పడతారా? అస్సలా. డాన్స్ చేపియను, టెన్షన్ పడకండి. సరే అయితే రేపు అల్లరి తెలుసు కదా. సో ఎలాంటి మూవీస్ చేస్తుంటారు ఇప్పుడు మీరు? ఇప్పుడు ప్రెసెంట్ అయిన ఉగ్ర సినిమా చేస్తున్నా. ఎగ్జాక్ట్లీ. సో రేపు ఫ్రైడే రోజు అయితే రిలీజ్ కాబోతుంది మనం ముందుకైతే ఉగ్రంతో ఉగ్రంగా యాక్షన్ పరంగా అయితే రాబోతున్నారు. సో జనాలు ఎలా ఆదరిస్తారంటారు, ఇంతకుముందు ఎప్పుడు కామెడీ రోల్స్ చేస్తారు కదా తను, మరి ఇప్పుడు ఉగ్రంగా రాబోతున్నారు, మరి దీనికి మీ స్పందన ఏంటి, మీరు ఎలా? సినిమా బాగుంటుంది అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంతకుముందు నాన్నది తీశారు కదా డైరెక్టర్, సో మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి మాకు. సినిమా బాగుంటుంది అనుకుంటున్నాం. కొత్త లుక్ లో చూడాలనుకుంటున్నాను నేనైతే. కొత్త లుక్ లో యాక్షన్ పరంగా కూడా చూడాలనుకుంటున్నాను. సో డిఫరెంట్ గా ట్రై చేస్తా బాగుంటుందా? Yes. అంటే ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం కొత్తదనాన్ని కూడా చూపించడం బెటర్ అంటారా? అవును, బెటర్ అంటాను. సో అల్లరి నరేష్ కామెడీ రోల్స్ చేశారు కదా, కామెడీ మూవీస్, అందులో మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి? ఏ మూవీస్ నుంచి అయినా ఒక డైలాగ్? అంటే డైలాగ్స్ గుర్తులేవు కానీ నా ఫేవరెట్ మూవీ అయితే కితకితలు నాంది. అందులో ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి. దేంట్లో? కితకితలు మూవీలో. ఫేవరెట్ అన్నారు కదా, అంటే పెళ్ళాక లవ్ అయిందా లవ్కి పెళ్ళి అయిందా అని డైలాగ్ అయితే ఒకటే గుర్తుంది. నేను మూవీస్ చాలా తక్కువ చూడటం. చాలా డీసెంట్, చాలా క్వైట్ అని అర్థమవుతుంది. మీరు మూవీస్ చూడమే తక్కువ అన్నారు కదా, మీరు చూసిన సినిమాల్లో ఎక్కువ ఏది ఇష్టం? లైక్ ఇది అది ఫేవరెట్ డైరెక్టర్ హీరో కాకుండా ఇది గుర్తుండిపోయే సినిమా ఇది బాగుందంటే ఏ చెప్తారు? గుర్తుండిపోయిన సినిమా గుర్తుండిపోయినా లవ్ మూవీస్ లో ఆర్యా ఒకటి. ఆర్యాను ఆర్యా టూ కూడా. అందులో సాంగ్స్ ఏమైనా మై లవ్ ఇస్ గాన్. మరి ఆర్యాలో ఇంకో వేరే సాంగ్ ఉంటుంది? యా, ఇంకోటి అది అంటే అమలాపురం అది ఉంది కదా. ఓ మై బ్రదర్, వన్ సైడ్ లవ్ బెటర్, వాటి నాకు బాగా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఇద్దరు కలిసి వన్స్ అగైన్ మీ ఫేవరెట్ డైరెక్టర్స్కి చెప్పేయండి. హ్యాపీ త్రివిక్రమ్ గారు హ్యాపీ డైరెక్టర్స్ డే అండి. చెప్పావు కదా, ఇద్దరు మాట ఒకటే. థ్యాంక్ యూ సో మచ్.